చిన్నశంకరంపేట పట్టణ కేంద్రంలోని గాంధీనగర్లో నూతనంగా ఏర్పడిన మహిళా సంఘం వారు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిని ఉప సర్పంచ్ జీవన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గాంధీనగర్ మహిళా సంఘం సభ్యులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు గుడిబండ శోభ, ఉపాధ్యక్షురాలు ముండ్రాత్రి రాజమణి, సంఘం సభ్యులు వడ్డే సుగుణ, మేకల ఎల్లవ్వ, మేకల లక్ష్మి, మాసాయిపేట రానమ్మ, ముండ్రాతి ఎల్లవ్వ, ఎర్రలక్ష్మి, బంజ ప్రమిళ, ముండ్రాతి బాలవ్వ, చౌదర్పల్లి సత్యమ్మ, ఎల్లారం దుర్గమ్మని, చిప్ప లక్ష్మి, ముండ్రాతి లక్ష్మి, సుంకరి లక్ష్మి, మూసాయిపేట కవిత, ముండ్రాతి పద్మ మరియు పట్టణ మాజీ సర్పంచ్ ఎడ్ల కిష్టయ్య, పట్టణ నాయకులు రమేష్ గౌడ్, నాగరాజ్ మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో గాంధీనగర్ కాలనీలో గాంధీ మహిళా సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ సంఘం యొక్క అధ్యక్షురాలు గుడిగొండ శోభారాణి గారు, ఉపాధ్యక్షురాలు ముండ్రాతి రాజమణి గారు, అలాగే కార్యదర్శి గారు ముండ్రాతి, వీళ్ళందరికీ కూడా ఆ సంఘం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో, మరి మంచి చేయబడతారో, ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ గ్రామం కానీ సుఖ సంతోషంతో ఉంటుంది. ఏ ఉద్దేశానికైతే వాళ్ళు మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా వాళ్ళ కష్టంలో నేను కూడా ఒక్కడిని అయ్యి, వాళ్ళు ఒక్కడిని అయ్యి, తప్పకుండా ఈ కాలనీ సమస్యలు ఏదైనా ఉన్నా కానీ, ఇంకేదైనా వాళ్ళ సంఘ భవనం కానీ, ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా నాతో కాకుండా భవిష్యత్తులో వచ్చే నాయకుడు మరి మా మైనపల్లి ట్రస్ట్ నుంచి కావచ్చు, ఇప్పుడు మా రోహిత్ బాబు నుంచి కావచ్చు, హనుమంతరావు నుంచి కావచ్చు, నాకు ఎంతో సాధ్యమైతే అంత ఎక్కువనే వాళ్ళకి తప్పకుండా సహాయపడతానని, వాళ్ళల్లో ఒక బిడ్డగా బతుతాని మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. సంతోషం, ఇంకా మంచి ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, మీరు సంఘం మంచి అభివృద్ధి చెందాలి, మీకు కూడా సరైన అవకాశాలు వచ్చి మీరు కూడా అందరిలో గౌరవించబడాలి, అది మా లక్ష్యం. అందులో మీరందరూ కూడా మాతో ఉండాలని మనసు